రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టుగా కమ్మల రాజ్యంలో కడప రెడ్డి ఎంటర్ అయిపోయినట్లేనన్న మరి మూడు రాజధానులతో. అసలు కులాల ప్రసక్తి ఏమిటండి చెప్పండి, దయచేసి కులాల ప్రసక్తి అంటున్నారు కదా ఈ రెండు. ఎక్కడ ఎక్కడున్నామండి మనం, ఎక్కడున్నాం సార్, అసలు ఎక్కడున్నాం సార్? కులాల ప్రసక్తి ఏమిటండి? కులం పేరుతో సినిమాలు ఏమిటండి? ఆయన మేధావి అవ్వచ్చు కానీ కులాల పేరుతో ఎందుకండి? ఇంకో పేరు ఏం దొరకదా? ముందే చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారు కమ్మ రాజ్యంలోకి కడప రెడ్డిలు ఎంటర్ అయ్యారని. అదే ఇప్పుడు ఫలితమే, ఈ ఫలితమే మూడు రాజధానులు. అయ్యా మతాలు కులాలు అంటే దాని మీద బహుశా నేను చాలా అజ్ఞాన్ని, ఎందుకంటే అన్ని మతాల్లో మంచివాళ్ళు ఉంటారు. అన్ని మతాల్లో కూడా పెద్ద పదం వాడమంటారా చిన్న పదం పెద్దది వాడండి, వెసవులు ఉంటారు. ఇకపోతే అన్ని కులాల్లో మంచివాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అన్ని ప్రాంతాల్లో మంచివాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. కానీ చేత మనిషి మంచివాడా కాదా అని ఆలోచించండి. కానీ రాష్ట్ర అభివృద్ధికి కోసము, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, మరి ఈ నిర్ణయము గుంటూరు కావచ్చు, విజయవాడలో కావచ్చు, రాజకీయంగా తమ ఉనికికి ఒక ప్రశ్నార్థకంగా మారబోతుందని కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏం అవ్వదు, అంటే ఇక్కడ నుంచి రాజధాని తరలించారు కాబట్టి ఈ ప్రాంత వాసులు ఇక వైఎస్ఆర్సీపీని ఆదరించరు, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వాళ్లకు ప్రశ్నార్థకమే అయ్యే అనుమానం ఉంది అంటున్నారు. మరి ఉండదండి, నాగరాజు గారు ఒకటి చెప్పనా, దీన్ని స్వీకరించారనుకోండి, దీన్ని అభినందించారనుకోండి, పార్టీకి బలపడుతుంది. అపోజిషన్ అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అగెన్స్ట్గా చెప్పాలన్నా అక్కర్లేదు. హిరేన్ ముఖర్జీ, ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ అని ఉండేవారు నెహ్రూ గారి దీనిలో అపోజిషన్ లీడర్ ఆయన, ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, జెంటిల్మెన్ టు ది కోర్. ఆయన ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అపోజిషన్ ఐ అప్రిషియేట్ ది గవర్నమెంట్ ఫర్ టేకింగ్ దట్ వండర్ఫుల్ డెసిషన్ అని పొగిడేవాడు. మామూలుగా ఏదైనా తప్పు చేస్తే స్పీకర్ సార్, ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కమిటెడ్ ఏ హిమాలయన్ బ్లాండర్ మంచి భాష వాడేవాడు ఆయన. అలాగే మీకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎవరికి వచ్చిందండి? అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వాజ్పేయి గారికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. అంటే అపోజిషన్లో ఉండడం అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అపోజిషన్ వాళ్ళని తిట్టాలి, అపోజిషన్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టాలి, ఇది ఎక్కడ కల్చర్ అండి? నాకు అర్థం కాదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు జిల్లాల్లో వచ్చిన ప్రమాదం ఏమేం లేదంటారా మీరు ఈ నిర్ణయం వల్ల? అయ్యా ఒకటి చెప్పనా, ఏ పార్టీ అయినా సరే ప్రజలు వాళ్ళు ఎక్కువగా ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయవచ్చు. విజయవాడ వాసిగా మీరు చెప్పండి, మీకు ఇది నా లాభమా నష్టమా? ఈ రాష్ట్ర రాజధాని తరలిపోతుంది అంటే మూడు రాజధానులు వస్తున్నాయి కాబట్టి ఒక విజయవాడ వాసిగా మీరేమనుకుంటున్నారు? విజయవాడ వాసిగా నా పని నేను చేసుకున్న నాళ్ళు నాకేమి నష్టం ఉండదండి. ఏ రకంగా నష్టం వస్తుంది? ఇక్కడ క్యాపిటల్ వస్తే నాకేమైనా లాభం వచ్చిందా చెప్పండి? మీ భూముల ధరలు పెరుగుతాయి, మీ ఇల్లు నాకు కూడా, నేను కూడా పులింకి ఇచ్చానండి. ఎకరం 30 సెంట్లు రాజధానిలో మాకు, మా అబ్బాయి నాది కాదనుకోండి, మా అబ్బాయిదే ఉంటే పూలింకి ఇచ్చాం. పూలింకి ఇస్తే 1000 గజాలు ఎంతో ఇచ్చారు, లెక్కలేసుకున్నారు చాలా. ఇప్పుడు ఏమవుతుంది, అంత రాదు. కానీ కొన్నటువంటిది 15 లక్షలకి ఎంతకో కొన్నాం ఆ రోజు, అది తగ్గదు ఎప్పుడు కూడా. రాజధాని రాకముందు అదే ఆ ధర ఉండేది, రాజధాని వచ్చిన తర్వాత ఏదో 2 కోట్లు ఎంతో అయింది అన్నారు ఒక స్టేజ్లో. ఇవాళ రాదు, ఏమిటట ఏమిటి? అందరూ మీలాగా ఆలోచిస్తారు అంటే ఆలోచించాలండి. ఆలోచించకపోతే ఎప్పుడు కూడా మీరు ఇది వస్తుంది అనే దానికి ఫిక్స్ అయ్యారనుకోండి, బీపీ పెరుగుతుంది, ఆరోగ్యం చెడుతుంది. ఎందుకు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అసలు మొత్తం మీద రాష్ట్రానికి మూడు రాజధానులు అంటే అభివృద్ధి వికేంద్రీకరణలో రాష్ట్రానికి మూడు రాజధానులు స్వాగతించే అంశము అంటారు? స్వాగతించాలి, దానికోసం అది దాన్ని ఆహ్వానించాలి, ఇది మంచి చేస్తుందనే కోరుకోవాలి. ఎప్పుడు కూడా మనం మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. దీనివల్ల ఏమి నాగరాజు గారు, ఒకటి దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని కానీ ఇంకా కొద్దిగా ఇంకా వెసులుబాటు వస్తుంది, ప్రజలకి దగ్గరలో చేరువవుతుంది, ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుంది అనేటువంటి
అభిప్రాయం నాకు ఉంది. సూటిగా ఏకవాక్యంలో చెప్పండి, రాష్ట్రానికి మూడు రాజధానులు అని తీసుకున్న నిర్ణయం కారణంగా ఇక్కడ నష్టపోయేది ప్రజల నాయకుల? ఎవరు నష్టపోరు. ఓకే, నా సమాధానం అది. సూటిగా అడిగారు కదా మీరు, ఎవరు నష్టపోరు? సూటిగా ఎవరు నష్టపోరు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.